ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అతని కుమారుడిపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. చీరాల వైసీపీ నాయకులు చీరాల R&B అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో కరణం వెంకటేష్ బాబు, డాక్టర్ వరికోటి అమృతపాణి, డాక్టర్ పాలేటి రామారావు పాల్గొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ యెల్లో మీడియా బాలినేని శ్రీనివాస్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి ప్రచారాలు టీడీపీ నాయకులకు మంచిది కాదని హెచ్చరించారు. ఇప్పుడు మంచి మంచి గౌరవం ఉండి చెడు చెడు అని చెప్పండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు రాజకీయాల కోసం మీ ఎక్కడో ఇదైద్దని చెప్పి మీ అందరి కోసం రాజకీయాలను దిగజారుస్తుందని చెప్పి మరోసారి తెలియజేసుకుంటూ, ఈరోజు వచ్చిన మీడియా సోదరులు తప్పకుండా కరోనా పట్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన తీరాలు కూడా అప్రమత్తంగా ఉండాలా, ముఖ్యంగా అందరం కూడా, ఎందుకంటే దాదాపుగా కేసులు కూడా బాగా పెరిగిపోయాయి. అందరం కూడా అనుకోకుండా ఈ సమయంలో కలుస్తున్నాం కాబట్టి దయవించి నా విన్నపం ఏంటంటే, సోషల్ డిస్టెన్సింగ్ పాటిద్దాం, శానిటైజేషన్ చేసుకుందాం. చీరాల్లో అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కరోనా కూడా విజృంభిస్తుంది కాబట్టి కొంతవరకు మనం కట్టడి చేసుకునే విధానంలో అందరం కూడా సహకరించుకుందాం. సోషల్ కలిసికట్టుగా కరోనా పైన పోరాడదాం. అదేవిధంగా అన్నలు అందరూ కూడా ఉన్నారు, వారందరూ కూడా జాగ్రత్తలు తీసుకుందాం. కేసులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే కొంతవరకు తగ్గుముఖం ఉన్నాయి, అదే చీరాల్లో మళ్ళీ ఏ దాటినన్నా పెరగవచ్చు కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా జాగ్రత్త వహిస్తూ ఈరోజు ఇక ఈ సమావేశానికి వచ్చిన పాత్రికేయులందరూ కూడా నమస్కరిస్తూ సెలవు.